హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ప్రీవియస్ ఇయర్ టెట్ హాల్ టికెట్ నెంబర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటూ. సో తెలంగాణ విద్యార్థులైనా సరే, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైనా సరే, మీరు ప్రీవియస్ ఇయర్ టెట్కు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కనుక్కోవాలి అనుకుంటే సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయినట్లయితే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు ప్రీవియస్ ఇయర్లో ఏ నోటిఫికేషన్లో అయితే టెట్ రాయడం జరిగిందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం జస్ట్ ఇక్కడ సెలెక్ట్ నోటిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, అండ్ టెట్లు అనేది ఎప్పుడెప్పుడు కండక్ట్ చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫ్రమ్ 2011 నుంచి. అండ్ 2011 నుంచి ఎందుకు ఇచ్చారు అంటే 2011 నుంచి ఎవరైతే టెట్ రాయడం జరిగిందో అది లైఫ్ టైం ఇవ్వడం జరిగింది కాబట్టి సో 2011 నుంచి మనకు హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2022 ఎగ్జామ్ రాశాను, దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ నా దగ్గర లేదు అనుకున్నట్లయితే 2022 నెంబర్కి సంబంధించినది అయితే క్లిక్ చేసుకోవాలి. ఇన్ కేస్ 17th కావాలనుకుంటే 17 క్లిక్ చేసుకోవాలి, 16 కావాలనుకుంటే 16 యొక్క డీటెయిల్స్ అయితే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 2022కి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ ఐడి అయితే ఎంటర్ చేయమంటుంది. సో క్యాండిడేట్ ఐడి కూడా మనకు గుర్తుండడానికి ఛాన్స్ లేదు కాబట్టి మీరు క్యాండిడేట్ యొక్క నేమ్ ద్వారా అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం క్యాండిడేట్ యొక్క నేమ్ అంటే మీరు టెట్ అప్లికేషన్లో ఏ విధంగా అయితే మీ నేమ్ని అక్కడ టైప్ చేయడం జరిగిందో యాజ్ ఇట్ ఈస్ అదే నేమ్ అని ఇక్కడ ఇచ్చేయాలి. అండ్ అతను మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే సో మీరు ఇక్కడ ఏ ఇయర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో ఆ ఇయర్కి సంబంధించిన సో ప్రీవియస్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇది ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు అప్లై చేసి ఎగ్జామ్ రాయకుండా ఉన్నట్లయితే అది డిస్ప్లే కాదు. సో ఇక్కడ ప్రజెంట్ నా యొక్క క్యాండిడేట్ నేమ్ అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా మీ యొక్క నేము అండ్ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అని కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ క్యాండిడేట్ యొక్క ఐడి, క్యాండిడేట్ యొక్క నేము అండ్ క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం కాపీ చేసుకున్నట్టయితే సో మనం ప్రజెంట్ దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నామో దానికైతే యూజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఒకవేళ మీ యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్ను మర్చిపోతే మాత్రం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కృతజ్ఞతలకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.